తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఈ అన్నిటి వల్ల కొంత ఇబ్బందులు తగ్గి కేసులు కూడా తగ్గి మళ్ళీ పాత పద్ధతికి వస్తానేటువంటి విశ్వాసంలో వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చాలా శక్తివంతమైన దేశం కాబట్టి 135 కోట్ల జనాభా కలిగి ఇలా ఇంత జీడీపీ కలిగి నీకు ఏదంటే అది నిమిషాల మీద కొనుక్కునేటువంటి స్కోప్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి రోజులలో అమెరికా నుంచైనా ఇతర దేశాల నుంచైనా తెచ్చేటువంటి కెపాసిటీ ఉన్నది కాబట్టి అవసరమైతే టెస్టింగ్ కిట్లు కావాలంటే ఎయిర్ లిఫ్ట్ చేసుకొని రావచ్చు. అవసరమైతే వెంటిలేటర్లు ఎయిర్ లిఫ్ట్ తీసుకొని అమెరికా నుంచి తీసుకురావచ్చు. అవసరమైతే వ్యాక్సిన్ కూడా ప్రపంచంలో ఎక్కడో తక్కడ ఇలా సస్తగా మాట్లాడుకొని వచ్చి ప్రజలకు అందించేట కర్తవ్యం చేయొచ్చు. కానీ ఇవాళ 18 సంవత్సరాలు భయపడ్డ యువకులందరూ కూడా మీరే కొనుక్కోమని చెప్పేటువంటి పద్ధతి ఏదో ఉందో ఇది అత్యంత బాధాకరమైంది. ఇది ఏ మనిషి కూడా అంగీకరించింది కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మేము కొనుక్కుంటే చాలా కాస్ట్లీ అవుతుంది, ఒక్కొక్కసారి పైసలు పెట్టడం దొరికే ఆస్కారం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్ని అవసరమని అసెస్ చేసుకొని మీరే ఎక్కడ దొరుకుతుందో కొనుక్కొని వచ్చి లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకి ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి కొంత వాళ్ళకైనా సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకొని దేశ ప్రజానికి కనుక అందించే కర్తవ్యం ఉండాలి తప్ప వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడనే మంచి లాభాలకు అమ్ముకోవచ్చు అని చెప్పి మన దగ్గర ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ ఇప్పటికే బయట దేశాలకు పోయింది, ఇంకా పోత కనుక చరిత్ర క్షమించదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్రమైనా రాష్ట్రమైనా ఇట్లాంటి కఠోరమైన సందర్భంలో ప్రజల్ని కాపాడుకునేటువంటి కర్తవ్యాన్ని మర్చిపోకూడదని చెప్పి అది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరసాగా నిలుస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సమస్య మీదనైనా కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా తక్షణమే స్పందించి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో మా వైద్య ఆరోగ్య శాఖ ఎల్లవేళలా మేము వెంట ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఢిల్లీ మీరు చూస్తున్నారు, యూపీ చూస్తున్నారు, మహారాష్ట్ర చూస్తున్నారు, ఇతర రాష్ట్రాలు చూస్తున్నారు, మన రాష్ట్రం కూడా చూస్తున్నారు. ఇవాళ మనం ఇన్ని చేస్తేనే ఈ మాత్రం ఉంది, లేకపోతే నేను 100% ఇవాళ ఆల్రెడీ కలెక్టర్లు రెండింటి మీద దృష్టి పెట్టిండు. కలెక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పేషెంట్లు వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఉండేటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు చేయాలనే దాని మీద కూడా జిల్లాల లెవెల్లో కమిటీ వేసి మాటర్ చేయాలని చెప్పి కూడా మేము సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాం. దాన్ని ఎట్లా మాటర్ చేయాలనేది నిర్ణయించుకుంటాం. అన్ని జిల్లాల్లో కూడా మాట్లాడేటప్పుడు మస్తు మాట్లాడతామండి, మాట్లాడేటప్పుడు మస్తు మాట్లాడతాం. చేయడం ఇప్పుడు ఒకటే ఎగ్జాక్ట్లీ ఎవరైనా చెప్పని కాక, హైకోర్టు చెప్పిందా ఇంకోటి చెప్పిందా అని అంటలేదు. ఫీల్డ్ మీద పనిచేస్తున్నప్పుడు మా వాళ్ళు అష్టావధానంలో ఉన్నారు, ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో మా పిఎస్సిలో మా డాక్టర్లు టెస్టింగ్ దాంట్లో ఉన్నారు, వ్యాక్సినేషన్ దాంట్లో ఉన్నారు, నార్మల్ ఓపీ దాంట్లో ఉన్నారు. మా వాళ్ళు జనరల్గా ఉండేటువంటి కార్యక్రమాలు మీకు తెలుసు, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసి అంటే ఒక్క పిఎస్సి 4 రకాల డ్యూటీలో ఉంది. ఎంత స్ట్రెస్లో ఉంటారండి, అనేక మంది మా వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడకుండా కూడా ఇన్ఫెక్ట్ అవుతుంటూ కూడా సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళ మోలర్ కలిసి దెబ్బతీయద్దండి. మనం అయిపోతాయి కదా, స్థానిక సంస్థలు రేపు అయితే అయిపోతాయి. అలసత్వం ఉండే గిట్ట ఉండకపోవు, అలసత్వం ఉంటే ఇంకో రకంగా ఉంటుండే. పగడబందీ కట్టడి చేస్తున్నాం కాబట్టి నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది, లేకపోతే మహారాష్ట్ర లెక్కనే అవుతుండే. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడెక్కడైతే డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయో కొన్ని కోవిడ్ హాస్పిటల్లో కావు, కొన్ని కోవిడ్ హాస్పిటల్లో ఉన్నమాట వాస్తవం. కొంత ఉన్నంత కొంత స్టెరిలైజ్ చేసుకొని నడుపుకుంటాను. ఇప్పటికిప్పుడు డయాలసిస్ మిషన్లు ఇంకో దగ్గర పెట్టేటువంటి అంత స్కోప్ ఉండదు, కష్టమవుతుంది. మీకు తెలియదు ఏమి దొరుకుతాయా, ఎక్కడ పెడతావు, ఎట్లా పెడతావు, ఎట్లా ఎవరు నడపాలి. అయినా కొంత కోవిడ్ పేషెంట్లలో డయాలసిస్ ఉన్నారు చూసిందా, గాంధీలో చేస్తున్నాం మేము, అట్లా కొన్ని కమాండ్ కొన్ని అంటే చేస్తున్నాం. ఎక్కడైతే కోవిడ్ పేషెంట్ ఉన్నారో అక్కడ సీరియస్గా పని జరుగుతుంది, ఆలోచన చేస్తాం తప్పకుండా. అదేందో ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే మా ఆశా వర్కరే ఇప్పుడు 1000 మందికి ఒక ఆశా వర్కర్ ఉంటారు ఊళ్ళల్లో,
2500 మందికి ఇక్కడ ఒక ఆశా వర్కర్ ఉంటాడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ లింక్ అప్ చేసినాం. మా ఆశా వర్కర్ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి సబ్ సెంటర్ ఏఎన్ఎంలు ఉంటారు, వాళ్ళు కూడా పరిచయం చేస్తారు. హైదరాబాద్లో కూడా వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతులు మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఒకేసారి అయితే బ్రదర్ విత్ ఇన్ 15 డేస్ తక్కన కేసులు పెరిగి ఆగమయం అయిపోయాయి. ఇదైనా 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చిందా మనకు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.